నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ కు లైఫ్ అండ్ డెత్ గా మారబోతోందా? దుబ్బాకలో అడ్రస్ గల్లంతు జీహెచ్ఎంసీలో చావు దెబ్బ నుంచి కోలుకోనేలేదు. అప్పుడే సాగర్ సమరం హస్తాన్ని హడలెత్తిస్తుంది. సీనియర్ లీడర్ జానా రెడ్డి ఈసారి గెలిచే అవకాశాలున్నాయా అంటే ఉన్నాయంటున్నారు కాంగ్రెస్ సీనియర్లు. మరి కాంగ్రెస్ లీడర్ల ధీమా వెనుక సీక్రెట్ ఏంటి? అందరూ పెద్దలే, రాజకీయ ఉద్దండులే, వ్యూహాలు రచించడంలో దిట్టలే, సిచ్యుయేషన్ డిమాండ్ చేస్తే సలహాలు సూచనలు అలవోకగా ఇచ్చేవాళ్లే. వీటికి మించి ముఖ్య నేతలంతా ముఖ్యమంత్రి అభ్యర్థులే. అలాంటి కాకలు తీరిన యోధులున్న పార్టీ కాంగ్రెస్. కానీ ఇదంతా గతం. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక హస్తం అస్తవ్యస్తమైంది. జోరు మీదున్న కారు స్పీడ్కి చేతిగీతలన్నీ చెదిరిపోయాయి. కేసీఆర్ ఇచ్చే బంపర్ బొనాంజాలకి, అరచేతిలో వైకుంఠం చూపించే ఆఫర్లకి కాంగ్రెస్ను వీడి చాలామంది నేతలు కారెక్కారు. సారు దెబ్బకు ఇప్పటికీ హస్తం పార్టీ కోలుకోలేకపోతోంది. ఎన్నికలేవైనా ఘోరంగా ఓడిపోతూ ఉనికి కోల్పోయే పరిస్థితిని తెచ్చుకుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలవాలని చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి పిలిచి మరీ టికెట్ ఇచ్చింది. కానీ అనూహ్యమైన ఫలితంతో ఉత్తమ్ అండ్ కోకి దిమ్మ తిరిగే బొమ్మ కనిపించింది. ఆ చేదు పరాభవం నుంచి కోలుకోకముందే జీహెచ్ఎంసీలో రెండు స్థానాలకే పరిమితమైంది. ఇక ఇప్పుడు నాగార్జునసాగర్ బైపోల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవడమే కాదు, గెలవాలని కలలు కంటోంది. కానీ అదంతా ఈజీ కాదని తెలుసు. అయినా జానారెడ్డి నేనున్నానని భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తమ్, కోమటిరెడ్డిలు తలో చేయి వేస్తే విజయం పెద్ద మ్యాటరే కాదని జానా భరోసా ఇస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జానారెడ్డి కాన్ఫిడెంట్ చూసి నేతలంతా ఖుషి అవుతున్నారట. క్యాడర్ కూడా అదే రేంజ్లో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారట. ఫామ్లో లేని పార్టీ ఉన్నట్టుండి ఫామ్లోకి ఎలా వచ్చిందా అని చర్చించుకున్నారట. మ్యాటర్ ఏంటా అని ఆరాధిస్తే సీన్లోకి సార్ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తుంది. జానా మై హూనా అని సార్ అభయహస్తమిచ్చారనే టాక్ వినిపిస్తోంది. కమలం జోరు చూసి తట్టుకోలేకపోతున్న పెద్దదొర ఈసారి ఆ పార్టీ ఓటమికి పక్కాగా స్కెచ్ వేస్తున్నారట. అందులో భాగంగానే హస్తం గెలిచేలా ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సాగర్లో బీజేపీ ఓడిపోతే సంజయ్ స్టామినాను తక్కువ చేయడం, దుబ్బాక జీహెచ్ఎంసీలో గెలుపుని గాలివాటమని తేల్చేయాలన్నది గులాబీ బాస్ వ్యూహంగా కనిపిస్తోంది. అంతేకాదు, జానాను గెలిపించి తెలంగాణలో ఇంకా కాంగ్రెస్ బతికే ఉందనే సంకేతాలు కూడా పంపించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. పనిలో పనిగా జానాకు మేలు చేసి కమలం ఇమేజ్ డ్యామేజ్ చేయాలని సారు లెక్కగా కనిపిస్తోంది. కారుకు పంక్చర్ అయినా పర్వాలేదు కానీ హస్తానికి స్నేహం చాస్తున్నారట. అందుకే కాంగ్రెస్ సీనియర్ లీడర్లంతా సాగర్ సమరంలో తమదే పై చేయనే ధీమాతో ఉన్నారట. గులాబీ నేతల లెక్కలు, కాంగ్రెస్ నేతల వ్యూహాలు ఫలిస్తే బాగానే ఉంటుంది. కానీ సీన్ రివర్స్ అయినా అక్కడ సంజయ్ మాత్రం పనిచేసినా కాంగ్రెస్ ఖేల్ కథమంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. సాగర్లు ఓడిపోతే కాంగ్రెస్ కోలుకోవడం అంత ఈజీ కాదని చెబుతున్నారు. ఇక బీజేపీ గెలిస్తే ఆ ప్రభావం వచ్చే సాధారణ ఎన్నికల్లో నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక అధికార టీఆర్ఎస్ మాత్రం అన్ని ఆశలు వదులుకోవాల్సిందేనని చెబుతున్నారు. అన్ని పార్టీలకు కీలకమైన సాగర్ సమరంలో ప్రజలు ఎవరివైపు మొగ్గు చూపుతారో చూడాలి.